हेलो वाल वेलकम टू मन चतुरुचि मन चतुरुचि चिकेन बिर्यानी अंडी इला सारी चिकेन बिर्यानी ट्राई चेसी चूडंडी असल वदलरु अंत टेस्टीगा उंटुंदी नाकु तेलिसी चिकेन बिर्यानी मैक्सिमम एवरू चेप्पुंडरु सो ना स्टाइल चूँगी असल वदलरु अंत टेस्टीगा उंटुंदी अंतकन्ना मुंदु मन चैनल नी एवरैना कोत्तगा चूसिनट्लयिते सब्सक्राइब चेयडम असल मर्चिपोकंडी इप्पुडैते मनं आलस्यं चेयकुंडा प्रासेस लोकि वेल्लिपोदां నేను 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను మనం అస్సలు ఆయిల్ అనేది ఇందులో యూస్ చేయట్లేదు ఓన్లీ నెయ్యిని మాత్రమే మనం వాడుతున్నాము చూసారా మనకి నెయ్యి అయితే వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి మనం బిర్యానీ స్పైసెస్ ని యాడ్ చేసుకుందాం నేను 4 అనాస పూలు 5 6 యాలకులు 2 బిర్యానీ ఆకులు 3 పెద్ద కాళ ఎలాచి దాల్చిన చెక్కలు లవంగాలు జాపత్రిని వేసేసుకుందామండి ఇలా వేసుకున్నాక వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం మనకైతే ఇవి ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ ని వేసేసుకుందాం మనం చికెన్ వేసుకున్నాక కంపల్సరీగా ఈ చికెన్ అనేది బ్రౌనీ కలర్ లోకి రావాలండి అలాగైతే మన చికెన్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు ఇప్పుడైతే మనం వీటిని ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే మూత పెట్టేసుకొని బ్రౌనీ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారా మన చికెన్ అనేది బ్రౌనీ కలర్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి పొడుగుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని వేసుకుందాం పచ్చిమిర్చి 4-5 వేసుకోండి మన కారం అనేది సరిపోతుంది ఇప్పుడైతే వీటిని కలిపేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా మగ్గనిద్దాం మనకైతే అవి మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ దే వేయండి ఇప్పుడైతే మనకి పచ్చి వాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాం మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్ కి బాగా పడుతుందండి టేస్ట్ అనేది చికెన్ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ 1/2 స్పూన్ ధనియా పౌడర్ 1/2 స్పూన్ కారం వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక ఇందులోనే 2.5 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుందాం నేను 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ ని అరగంట సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడైతే మనకి ఈ వాటర్ అనేది బాగా రోలింగ్ బాయిల్ అవ్వాలండి అలాగైతే మన వాటర్ అనేది బాగా మరిగి లోపల ఫ్లేవర్స్ అన్ని మనకి చికెన్ కి బాగా పడతాయి చూసారా మన వాటర్ అనేది బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి సరిపడినంత salt ని వేసుకుందామండి మనకి వాటర్ అనేది కొంచెం salty గా ఉండాలి అలాగైతే మనకి బిర్యానీలో salt అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసేసుకుందాం మనకి రైస్ అనేది కొంచెం వేగంగానే ఉడికిపోతుంది ఆల్్రెడీ మనం ముందుగా నానబెట్టుకుంటాం కాబట్టి బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనం వీటిని కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసి మన మంట అనేది లో ఫ్లేమ్ లో పెట్టేసి దీన్ని ఉడికించేసుకుందాం చూసారా మన బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు మాత్రం పెడితే అసలు ఒక మెతుకు కూడా వదలరు అంత టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిందా ఈ బిర్యానీ నచ్చినట్లయితే ఇలాంటి సింపుల్ రెసిపీల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్